కానీ చివరికి ఆంజనేయుణ్ణి అడిగినప్పుడు మాత్రం కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏమయ్య ఆంజనేయ, నీ ఒపీనియన్ ఏమిటో అని అడిగాడు ఆయన. అంటే స్వామి, నేను తెలిసిన వాడిని కాదు కానీ, ఇప్పుడు చెప్పిన వాళ్ళకంటే పెద్దవాడిని అని కూడా కాదు కానీ, అడిగినప్పుడు చెప్పకపోతే అది తిరస్కారంలాగా అవుతుంది కనుక, నువ్వు అడిగావు చెప్పమన్నావు కనుక నీ మీద గౌరవంతో నాకు తోచినటువంటి దాన్ని చెప్పడం బాధ్యతగా నీకు విన్నవిస్తున్నాను అని పాపం తన భావాన్ని చెప్పాడు ఆయన. అరిహి ప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్యః, ఎవడైనా వచ్చి ఒకడు మన దగ్గరికి దాసోస్మి ఏదో తవాస్మి నన్ను రక్షించు పాహివాం అని అడిగాడు అనుకో, తప్పకుండా రక్షించి తీరావాడు శత్రువైనా సరే పర్వాలేదు అన్నాడు ఆయన. అమ్మాయా, కాస్త పాజిటివ్ యాటిట్యూడ్ చూపించావయ్యా నువ్వు, థ్యాంక్స్ అని పాప హనుమంతుడికి థ్యాంక్స్ చెప్పుకుని అదంతా అయిన తర్వాత తన ఒపీనియన్ చెప్పాడండి ఆయన. ఓ రెండు కథల్ని చెప్పి ఒక పక్షి తన చెట్టు కిందకు వచ్చినటువంటి తన పెంటిని కొట్టినటువంటి ఆ బోయవాడిని కాపాడటం కోసమని వాడు తడిసిపోయి చలితో ఉణికిపోతూ ఉంటే, వాడి చలి తీర్చటానికి, వాడి ఆకలిని చూసి వాడి ఆకలి తీర్చటానికి నిప్పుని తెచ్చి చేర్చి పేర్చి అంటించి తానే ఆ మంటలలో ఆహుతై వాడి ఆకలి తీర్చిందా, వాడి చలిని తీర్చింది. కారణం ఏమిటంటే తానుండే చెట్టు కిందకి వాడు చేరాడు అచానక్, తెలిసి చేరలే. వాడు అలా దారి తప్పి వానలో, భయంకరమైన వాన వచ్చేస్తుంటే వాడు ఎటు వెళ్ళాలో తెలియక ఆ అడవిలో ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు. అంతే కాస్త చలికి వణుకుతున్నా గడగడ చీకట్లో చూస్తే ఇంతకెన్ని ఆ కింద కూర్చున్నవాడు మధ్యాహ్నం తన యొక్క భార్యని కొట్టినటువంటి వాడే. ఆ పైనుండే పక్షి చూసింది, కానీ తానుండే చెట్టు తన ఇల్లు, ఆ ఇంట్లోకి వచ్చి వాడు కూర్చున్నాడు అతిథి. ఇంటికి వచ్చినవాడు అతిథి కదా, లేక అతిథి యొక్క అవసరాన్ని గుర్తించడం తన బాధ్యత కనుక గుర్తించింది. వాడు చలికి వణుకుతున్నాడు, చలి తీర్చాలి. ఆ పక్కన ఎక్కడో ఉండేటువంటి ఋషి వాటికలోకి వెళ్ళింది. అక్కడ హోమశాలలో ఏవో కొన్ని పొలాలు మండుతున్నాయి, వాళ్ళు హోమం చేసుకున్నటువంటి సమిధలేవో, ముక్కుతో జాగ్రత్తగా వాటిని పట్టుకొచ్చింది, అక్కడ పేర్చింది. పక్షుల గురించి మనకు తెలుసును కదా, ఒక్కొక్క గడ్డి పరక ఏరి తెచ్చి దాంతో అద్భుతమైనటువంటి గూళ్ళు కడుతుంటాయి, మనకందరం చూస్తుంటాం అది. అలాగే ఒక్కొక్క పుడకని పట్టి తెచ్చి ఒక చోట పేర్చి దాన్ని ఆ ఋషి వాటికలోంచి తెచ్చినటువంటి అగ్నిహోత్రంతో మండించింది. మంటతో చలి కాచుకుంటున్నాడు, కాస్త వాడికి సుఖంగా అనిపించింది. ఆకలి తీర్చడం కోసం ఏం చేయాలి, తానే అందులో దూకి వాడికి ఆహారం అయిపోయింది. ఒక పక్షి చేసింది అంత ఉదారమైనటువంటి ప్రవృత్తి కదా పరోపకారం. ఇక్ష్వాకువంశంలో పుట్టి నేను చేయకపోతే అంతకంటే దారుణమైనటువంటి బతుకు కదా. ఏమైనా సరే ఈ వచ్చినటువంటి వ్యక్తి వాడు ఎవడైనా కానివ్వండి, రక్షించే తీరుత దత్తం అస్య అభయం మయా.